హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ ను కట్టడి చేయడం ఎలా? తలపట్టుకుంటున్న టీడీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు తరహాలోనే మళ్లీ ఆవేశంతో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఒకింత నాటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రతి సభలో శపథం చేశారు. జగన్ ను అధః పాతాళానికి తొక్కేస్తానని ప్రకటించి సంచలనమే సృష్టించారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని ప్రతిన బూనారు. అన్నట్లుగానే కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. నిజానికి పవన్ కళ్యాణ్ లేకుంటే కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. పవన్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. దీనికి తోడు కాపు ప్లస్ కమ్మ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా బలంగా పనిచేసింది. చంద్రబాబును జైలులో వేసిన సానుభూతి కూడా కొంత పనిచేసింది. పవన్ కళ్యాణ్ అనుకున్నట్లుగానే కూటమి అధికారంలోకి వచ్చింది. 100 రోజుల పాలన పూర్తయింది. 100 రోజులలో పవన్ అసలు రాజకీయాల జోలికి రాలేదు. ఆయన తనకు అప్పగించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై దృష్టి పెట్టారు. తొలిసారిగా ఉప ముఖ్యమంత్రిగా కూడా కావడంతో పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన శాఖలపై కూలంకషంగా అధ్యయనం చేయడానికి సమయాన్ని ఎక్కువసేపు వెచ్చించారు. మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి గ్రామాభివృద్ధిపైనే పవన్ కళ్యాణ్ 3 నెలల పాటు ఫోకస్ పెట్టారు. దీంతో తనకు అప్పగించిన శాఖలపై పవన్ కళ్యాణ్కు కొంతవరకు గ్రిప్ దొరికినట్లయింది. అయితే 100 రోజుల పాలన ముగిసిన తరువాత పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంలో ఆగ్రహంతో ఊగిపోయారు. తిరిగి ఎన్నికల నాటి పవన్ కళ్యాణ్ అందరికీ కనిపించారు. సనాతన ధర్మంపై ఎక్కువగా మాట్లాడారు. హిందువులంతా ఏకం కండి, తిరుమల లడ్డు వివాదంలో అందరూ రోడ్డుపైకి రావాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూపై కామెంట్స్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ నుంచి రాజకీయాల నేతల వరకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అందరి తాట తీస్తానంటూ హెచ్చరించారు. దీనికి తోడు తిరుమలలో అపవిత్రం జరిగిందని ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. వచ్చే నెల 1వ తేదీన తిరుమలకు వెళ్లి దీక్షను విరమించనున్నారు. అయితే తాజాగా జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవద్దని జనసేనాని పిలుపునివ్వడం వెనుక టీడీపీ నేతలు ఉన్నారంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా హిందూ ధర్మాన్ని భుజానికి ఎత్తుకోవడం కూటమిలోని బీజేపీకి కొంత బాగానే ఉన్నప్పటికీ టీడీపీ మాత్రం ఇరకాటంలో పడినట్లయింది. మిగిలిన వర్గాలు కూటమికి దూరమవుతాయన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. అయితే పవన్ ను అభ్యంతరం పెట్టే సాహసం టీడీపీ నేతలు ఎవరూ చేయలేరు. అందుకు కారణం చంద్రబాబు, పవన్ల మధ్య బంధం బలమైనదిగా మారడంతో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే పార్టీలో మాత్రం పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రకటనలపై చర్చ బాగానే జరుగుతుందని తెలిసింది. ప్రధానంగా మైనారిటీలు, దళితులు తమకు దూరమవుతారేమోనన్న ఆందోళనను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ ను కంట్రోల్ చేయలేరెవరు, అది అందరికీ తెలిసిందే. పవన్ రానున్న కాలంలో ఎలాంటి రకమైన కామెంట్స్ చేసి కూటమిని ఇరుకున పెడతారేమోనన్న భయం సైకిల్ పార్టీ నేతలకు పట్టుకుంది. మరి పవన్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.